75వ తెలంగాణ జాతీయ సమేకిత వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో మెదక్లో 25,000 మందితో జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు గౌస్ ఏపీఎం వెంకటస్వామి వివిధ గ్రామాల మహిళలు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నుండి మరి తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల భాగంగా నిజాంపేట మండలం నుండి మరి అధిక సంఖ్యలో మహిళలు మరి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ సముచిత గౌరవంతో పాటు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. 16, 17, 18 తారీఖుల్లో మరి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మెదక్లో మరి భారీ బహిరంగ సభ మరి 25,000 భారీ బహిరంగ సభ ఈరోజు మెదక్ జిల్లా